హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాపల్ల వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. చాలా రోజులు అయిపోయింది కదా మన వాయిస్ ఓవర్ ఇచ్చేసి వ్లాగ్ రెగ్యులర్ వ్లాగ్ అయితే షూట్ చేసామన్నమాట. ఈరోజు చాలా రోజులు అయిపోయింది. నిన్న అడుగుతున్నారు చాలా మంది, అక్క వీడియోస్ అప్లోడ్ చేయండి రెగ్యులర్ కానీ కొంచెం వేరే పనిలో ఉండడం వల్ల వ్లాగ్స్ షూట్ చేసుకోవడానికి కుదరట్లేదు. ఇదైతే మార్నింగ్ అన్నమాట, ఎర్లీ మార్నింగ్ 5 అయినా చూడండి ఎంత తెల్లగా తెల్లారిపోయిందో. అదే చలికాలం వర్షాకాలం అయితే చీకటిగా ఉంటుంది, 5 o'clock లేవాలంటే భయం వేస్తుంది, అంత చీకటిగా ఉంటుంది. ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి తెల్లగా తెల్లారిపోయింది. ఇది మార్నింగ్ 5 గంటలకి. ఇది నిన్న మొన్న ఇంత లేదు పుదీనా చెట్టు, 2 రోజులకే భలే వచ్చేసింది, బయటకు వచ్చేసింది కుండీలో నుంచి. లోపలికి ఒక 2 మొక్కలు వెళ్ళిపోయి దానికి ఏర్లు పోసేసుకుంది మట్టిలో ఇలా అని. ఇదేమో బీరతీగ అనమాట, ఒకసారి మీకు చూపిద్దాం అనేసి. చాలా హైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ గోడ సాగానికి వచ్చేసింది. ఇంకేది వచ్చేసి తోటకూర, ఇవి బెండ చెట్లు. అక్కడొకటే పెట్టాము, కాకపోతే అవి మరి ఎట్లొచ్చినాయి అంటే చెట్టు కొంచెం పెద్దగా వస్తుంది కదా, గుబురుగా అయిపోయింది మొత్తం టబ్బు నిండా. ఇది నైట్ ఎలా పడిందో ఏంటో, కప్పలు పడే పిల్లులు పడేసే తెలియదు. ఇది పాలకూర కూడా పర్లేదు, ఫస్ట్ జర్మినేట్ అయిన విత్తనాలు అయితే ఇలా మంచిగా వచ్చేసింది పాలకూర. అటు సైడ్ ఏమో కొంచెం ఒక్కొక్కటిగా ఇటు కొంచెం పలచగా పడ్డాయి, మంచిగా తొందరగా వచ్చాయి, కొంచెం ఇలా దగ్గరగా పడ్డాయేమో, ఇంకా రాలేదు, వస్తున్నాయి ఇప్పుడిప్పుడే, 1 వీక్ అవుతుంది. అవి కూడా విత్తనాలు కూడా జర్మినేట్ అయిపోయి మనకి, కాబట్టి అవి కొంచెం స్లోగా వస్తున్నాయి. చూసారు అక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క వస్తుందన్నమాట. ఇవి ఇంకా కొంచెం పిలకలుగానే ఉన్నాయి, చిన్న చిన్నవి, అవే వస్తున్నాయి, స్లోగా వస్తున్నాయి అనమాట. ఏం వేయట్లేదు దానికి, ఎరువులు మందులు ఏం వేయట్లేదు. రెగ్యులర్గా మనం కిచెన్ వేస్టేజ్ అదంతా ఉంటుంది కదా, ఇదేమో చుక్క కూర బస్తాల్లో వేసేసి మట్టి పెట్టేశాను. పర్లే బాగానే వచ్చింది, 10 డేస్కే 2-3 ఆకులు కూడా వచ్చేసాయి. ఇదేమో సారీ, అదేం బచ్చలి కూర, ఇది చుక్క కూర. చుక్క కూర అసలు వస్తుందా రాదైనా, పువ్వుల్లాగా ఉంటే దాంట్లో 4 వేసాను వచ్చింది. అది వచ్చిన తర్వాత మళ్ళీ వేద్దామనేసి పక్కనైతే పెట్టేశాను. ఇవేమో గోర్చిక్కుళ్ళు, ఇంకొక 1 వీక్ అయితే ఆల్మోస్ట్ పైక్ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతుందంట పూత, చూడాలి. రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉన్నా నేను, ఆకుల పైన ఏదైనా ముడత వచ్చేసి అంటే. ఏం మనం ఫెర్టిలైజర్స్ ఏమీ కొట్టట్లేదు, యూరియా అలాంటివి ఏమి వేయట్లేదు కాబట్టి కొంచెం స్లోగానే ఎదుగుతాయి. కాకపోతే వాటి తగ్గట్టుగా మనం ఇంట్లో యూజ్ చేసుకునేవి టీ పొడి, బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా ఎక్స్ట్రా కూరగాయల వేస్టేజ్, బనానా వేస్ట్ అయిపోయిన పొట్ట అంతా వాటర్లో నానబెట్టేసి 3 డేస్ అలా ఉంచేసి మూత పెట్టి తర్వాత వేస్తున్నాను. పర్లేదు, ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఇంకా వర్షం వస్తే ఫాస్ట్గా ఎదుగుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి దోస గింజలు వేసాము, ఇవి నాటు దోసకాయలు, పొడవుగా గీతలు ఉంటాయి కదా వాటిపైన, అవి కూడా వచ్చేసాయి, తీగలు కూడా వచ్చేసింది. అవి ఎక్స్ట్రా మొలిచిన అన్ని దోసకాయ కట్ చేసి కొంచెం ఇలా అయిపోయింది అనేసి పక్కన పడేసి అవి కూడా వచ్చేసాయి. ఇంకా గోంగూర కూడా గింజలు పెట్టేసాం, అది కూడా ఒక పొదలాగా వచ్చేసింది. ఇంక ఇదేమో అప్పుడు మిరపకాయలు చల్లామన్నమాట, ఉరికిన 2-3 మొత్తం అన్నీ ఆల్మోస్ట్ అన్నీ మొలిచాయి. ఇంక ఇక్కడ కూడా చుక్క కూర చిన్న చిన్నది, ఇదేమో మెంతి కూర. అది పొద్దున్న ఒకసారి చెక్ చేసి అక్కడ ఒక పైప్ ఉంటుంది, ట్యాప్ తిప్పేసి వస్తా అనమాట, అది ఆటోమేటిక్గా దాంతోపాటు ఒక చివరికి పెట్టేస్తే అది కొంచెం డౌన్ ఉంటుంది కదా, ఈజీగా వెళ్ళిపోయింది అనమాట వాటర్ మొత్తం చెట్లకు వచ్చేస్తే. టబ్లో పట్టాల్సినవి మాత్రం తర్వాత పట్టేస్తాను, ఎండ రాకముందుకే మొక్కలకి నీళ్లు వేసేస్తే బాగుంటుంది. ఎండ వస్తే కొంచెం హీట్కి వేర్లు అనేవి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి పోతాయి. ఇంకా తర్వాత అవి పైపు తిప్పేసి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి నేను నైటే ఊడ్చి చల్లేసి ముగ్గు పెట్టేసి పడుకుంటాను. పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, హడావుడిగా బాక్స్ పెట్టాలని కుదరదు. నా జుట్టు చూడండి, క్లిప్ పెట్టి మొత్తం ఫోల్డ్ చేసి ఎలా అయిపోయింది, రింగులు ఇలా అయిపోయింది జడంతా. వంట టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్యాస్ మొత్తం కడిగేసి క్లీన్ చేసేస్తాను కిచెన్ టాప్ అంతా. ప్రస్తుతానికి వంట చేసుకోవడానికి అక్కడ కొంచెం అవి పెడతాం కాబట్టి నీట్గా ఉండాలని. స్టవ్ ముట్టించకముందే నీళ్లు చల్లి క్లాత్ పెట్టి తుడుచుకునే అలవాటు నాకు డైలీ, మార్నింగ్ ఈవినింగ్ కూడాను. కిచెన్ టాప్ కూడా క్లీన్ చేసేసుకుంటే అక్కడ పాలు పెరుగు ఇంకేమన్నా ఎక్స్ట్రా పిండి అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి నైట్ ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇది దీంట్లో పాలు అయితే పోసేసి స్టవ్ మీద పెట్టేస్తాను, మా దీవెన్ బాబు తాగుతాడు. అది ఫ్రిడ్జ్లో ఈవినింగే తెచ్చి పెట్టేసుకుంటాం పాలు కూడాను. ప్యాకెట్స్ కూడా వేస్తారు, కాకపోతే మాకు ఒక్కొక్కసారి తొందరగా అయిపోతే, ఒకసారి లేటుగా అవుతాయి, ఒకసారి తోడు పెడతాను, ఒకసారి పెరుగు కొనుక్కొస్తాం కాబట్టి. అంటే మా పనిని బట్టి, మాకు అయ్యే టైంను బట్టి, కొంచెం బిజీగా ఉంటే కుదరదు, మర్చిపోతాను నేను పనిలో, వీడియో షూటింగ్ ఇంట్లో పని వాటి విషయంలో.
అందుకనే పాలైతే వేపించుకోము. ఎప్పుడు కావాలంటే అప్పుడు మన గేదె పాలు ఏవి దొరుకుతాయి, షాప్ ఉంది మనకి సెంటర్లో, అందుకనేసి రెగ్యులర్గా అయితే వేపించుకో నేను. అటు ఇటు మనం ఏదన్నా ఊరు వెళ్ళినా అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. మెయిన్గా నాకు మతి మరుపు, ఎన్ని ఖాతాలు ఉన్నాయి ఏమున్నాయి నాకు అసలు గుర్తుపెట్టుకోవడం అంటే అలవాట్లేదు కదా. హైదరాబాద్ కూడా అలాగే తీసుకునేది, అవసరమైనప్పుడు తెచ్చుకునేది. ఇంకా దేనికొక దానికి బయటకు వెళ్తూ ఉంటాం తప్పదు కాబట్టి అప్పుడే పాలు తెచ్చుకుంటే అయిపోతుంది. ఓకే, పాలు అయితే పెట్టేస్తాను. కొంచెం అది ఫ్రిడ్జ్లో పెట్టాం కదా నైట్ నుంచి, నార్మల్గా అయితే డీ ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా గడ్డగడుతుంది, అంటే బాగా ఎండలుగా ఉన్నప్పుడు విరిగిపోయాయి పాలు, అందుకే నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టానమాట. ఇప్పుడే నార్మల్గా సెల్ఫ్లోనే పెట్టేస్తున్నాను కొంచెం ఫ్రిడ్జ్ టెంపరేచర్ పెంచి. అందుకనే పాలు మీగడ ప్యాకెట్ కంటుకొని ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసేసి ఒకసారి షేక్ చేసి దాంట్లో పోసేసామంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఇడ్లీ పిండి మొత్తం కొంచెం అయితే పొంగిపోయేది, చూడండి ఎంత గట్టిగా అయిపోయింది, రావట్లేదు. పిండి నేను మామూలుగానే కలిపేశానండి, కాకపోతే అది ఎందుకో బాగా పొంగిపోయింది, ఇంకొంచెం అయితే బయటకు వచ్చేది. అంటే బాగా పులిసినప్పుడు ఏమవుతుందంటే మనకి జోరు జోరుగా అయిపోతుంది వాటర్ లాగా, రవ్వ మనం ఎంత గట్టిగా పిండేసినా సరే మినప్పప్పులో కొంచెం వాటర్ ఎక్కువైనా ఇలా జోరుగా అయిపోయింది అనమాట. కాకపోతే ఇడ్లీలు మాత్రం ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే అంత బాగున్నాయి అనమాట. మా దీవెన ఒక్కటి రెండే తింటుంది, ఈరోజు నాలుగు తినింది. దానికి ఏంటంటే సీక్రెట్ నేను ఇడ్లీ కారం చేశాను ఈరోజు, పల్లి చెట్ని ఎక్కువ తినట్లేదని దీవెన ఇడ్లీ కారప్పొడి చేశాను. కాకపోతే చాలా మెత్తగా వచ్చాయి, మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది వేసేసుకోవడం ఇంకా, ఎందుకంటే నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. ఓకే అండి, వీడియో అయితే మధ్యలో కట్ చేయాల్సి వచ్చింది, బయట పిలిస్తే వెళ్ళానమాట. ఓకే, ఇడ్లీ ప్లేట్కి అయితే ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా పిండి వేసేసుకోవడమే. ఇది తొందరగా మనం అలాగే పెట్టేసి వాటర్ హీట్ అయ్యేదాకా ఉంచామనుకోండి ఇడ్లీ పిండి దాంట్లో నుంచి ఇట్లా కారిపోతుంది అనమాట, ఒక దాంట్లో ఒకటి జారుతుంది. అందుకని నేను వాటర్ పెట్టేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ వాటర్ హీట్ చేస్తాను, దాంట్లో తర్వాత ప్లేట్లు పెట్టేసుకుంటే ఆ హీట్కి తొందరగా ఎప్పుడైతే పెట్టామో అప్పటి నుంచే మనకి కుక్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుండి ఇలాగే చేస్తాను, నాకు అలాగే అలవాటు. సాల్ట్ ఆల్రెడీ నైటే వేసి పెట్టేశాను. నేనేమి దోశ పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ ఏమి బేకింగ్ సోడా అలాంటివి ఏమి యూజ్ చేయనండి, నార్మల్ కొంచెం ఉప్పు వేసేసి రవ్వ వేసేస్తాను. ఇంకా చట్నీ కోసం పల్లీలు అయితే వేసి మనం వేయించేసుకుందాం. పచ్చిమిర్చి ముందే వేయలేదు, కొంచెం పల్లీలు వేగిన తర్వాత వేసుకోవాలి. ఇంకా పల్లీలు అయితే ఒక హాఫ్ కిలో వరకు నేను వేయించేసి పొట్టు తీసి డబ్బాలో వేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే దీవెనకు జడ వేయడం ఇవన్నీ చేయడం కొంచెం లేట్ అయిపోతుంది, దీవెన బాబును రెడీ చేయడం. ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి తొందరగా లేవరు, తొందరగా రెడీ అవ్వరు. అందుకని నేను మ్యాక్సిమం టిఫిన్ కావాల్సినవి, ఊడ్చల్లి ముగ్గు పెట్టేది మార్నింగే, ఇలాంటి కొన్ని 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 పనులు ముందే చేసేసుకుంటే పొద్దున్న హడావుడి అవ్వదు అని సరిగ్గా తినరు మళ్ళీ వాళ్ళకి, లేట్ అవుతుంది. మా దీవెనకు ఫుల్ టెన్షన్ అవుతుంది ఎక్కడ బస్సు వచ్చేస్తుందా టైం అవుతుందని. పల్లీలు ఒకసారి ఏం చేసుకొని పొట్టు తీసేసి డబ్బాలో వేసుకుంటాను, ఒక 4-5 డేస్కి సరిపడా ఒక్కొక్కసారి ఇవ్వాలనుకున్నాను. అది చూడాలి, టైం కుదిరితే పక్కన పెట్టేసుకోవాలి. నేను నూనె ఎందుకు ఎక్కువ వేశానంటే ఇంకా దాంట్లోనే తాలింపు వేసేస్తాను, అంటే పల్లి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇంకా అక్కడే అలాగే ఉంచి తాలింపు వేసేస్తాను, అందుకనే కొంచెం ఒక 2 స్పూన్లు వేసాను నూనె. ఇంతకుముందు అయితే పల్లీలు వేయించి నూనె లేకుండా పొట్టు తీసి చెరిగి ఇదంతా చేసేది ఈ మధ్య, అంటే ఇంతకుముందు అంటే ఇప్పుడు కాదులేండి, చాలా సంవత్సరాల క్రితం పొట్టు తీసి చేసేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ఇలా పొట్టుతోనే వేసేస్తున్నారు, హోటల్లో మాత్రం ఇంకా వాళ్ళన్ని పల్లీలు చేసి చేయాలంటే కష్టం కదా, డైరెక్ట్గా నూనెలో వేయించేసి తీసేస్తారు, ఫాస్ట్గా కూడా అవుతుంది ఈ పని. 2-3 వేసాను అనుకోండి పచ్చిమిర్చి, ఫుల్ కారంగా ఉంటుంది చట్నీ అయితే. అప్పటికి డౌట్ వచ్చింది, ఒకటి వేసినా సరిపోయేదాన్ని పల్లీలకి. ఇంకా పాలు ఒకవైపు, ఇడ్లీ ఒకవైపు, పల్లీ చట్నీ ఒకవైపు, ఇడ్లీ కారం ఒకవైపు. ఇడ్లీ కారం అయితే మేమైతే ఇలా చేసుకుంటాము, కొంతమంది ఎవరికి నచ్చిన టేస్ట్లో కొంతమంది పల్లీలు కూడా యాడ్ చేస్తారు, కొంతమంది నువ్వులు వేస్తారు. నువ్వులు నా దగ్గర లేవు, నేను కూడా వేస్తాను కానీ నువ్వులు అయిపోయాయండి అందుకని వేయలేదు. ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు పచ్చిశనగపప్పు, జీలకర్ర అయితే ఇప్పుడే వేయను, లాస్ట్లో కొంచెం ఆయిల్ హీట్ ఉన్నప్పుడు వేస్తాను. ముందే వేసేస్తే తొందరగా మాడిపోయి స్మెల్ వచ్చేస్తుంది, ఒకలాంటి వాసన వస్తుంది. ముందైతే
నూనె వేసేసుకొని శనగపప్పు మినప్పప్పు దోరగా వేయించేసుకోవాలి. తర్వాత మీ ఇంట్లో ఎంతమంది ఎంత కారం తింటారు అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఏంటి సౌండు? ఏదో సౌండ్ వస్తుంది. ఓకే, మినప్పప్పు శనగపప్పు అయితే కొంచెం వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. మా పిల్లలు తినే కారాన్ని బట్టి నేను వేస్తున్నాను. పల్లీలు వేస్తే మళ్ళీ చట్నీలాగానే అయిపోతుంది, పల్లీలు వేస్తే అంత బాగోదు. నువ్వులు ఉంటే ఇంకా బాగుంటుంది కానీ నా దగ్గర లేదు. నువ్వులు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు. కొంచెం నేను చింతపండు వేయలేదు, మళ్ళీ పులుపు ఆ చట్నీ ఫ్లేవర్ వచ్చేస్తాను వేయలేదు. వెల్లుల్లిపాయలు మా ఇంట్లో ఎక్కువ తింటాం కాబట్టి చట్నీలోనో పచ్చడి తాలింపులోనో పప్పులోనో అందుకని కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇంకా దీంట్లో కరివేపాకు. మిక్సీ గిన్నెలు వేసి పెట్టేశాను. పల్లీలు కూడా చల్లారుతున్నాయి, పాలు కూడా కాగిపోయాయి కదా, స్టవ్ ఆపేద్దాం. ఇడ్లీ కూడా ఉడికిపోయింది, కవర్లో పెట్టేసుకున్నాను. కరివేపాకు మొత్తం రెమ్మలు రెమ్మలు పెట్టేస్తే అది కొంచెం వడలిపోయిన తర్వాత సపరేట్ అయిపోయింది. వాటికి బాక్స్లో పెడదామంటే నెమ్మో అన్ని బాక్సులు పెట్టి గిన్నెలు పెట్టి వీడియోకి సంబంధించినవి అవన్నీ ఏమైనా తెచ్చుకుంటే అందులో పెట్టి ఫ్రిడ్జ్ అంతా ఫుల్ అయిపోయింది, సరిపోవట్లేదు అసలు. ఓకే, మొత్తానికైతే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా దోరగా వేయించేసుకోవాలి కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేస్తాను, వేడిగా ఉంది. ఏంటి సౌండు? అవునా, కోతులు వస్తున్నాయని మా ఆయన బాంబులు పేలుస్తున్నాయండి. నిన్నటి నుంచి మొన్న కొంచెం కోతులు స్టార్ట్ అయినాయి, చల్లబడింది కదా వాతావరణం. గోడ మీద పెట్టి ఆ టాపాసులు అవి పెట్టేస్తే బాంబులు రావంట కోతులు. ఓకే, మన ఇడ్లీ కారానికి పొడికి కూడా చల్లారిపోయినాయి. నెక్స్ట్ ఏమో పల్లి చెట్టు కూడా మిక్సీ పట్టేశాను, చాలా బాగుంది కదా చట్నీ. ఈరోజు మా దీవెన బాబుకి బాగా నచ్చింది, వాడికి ఆ పప్పులు పప్పులుగా ఉంటే అవే వేరుకొని తినేస్తాడు. మినప్పప్పు, శనగపప్పు కూరలో వేసినా దేంట్లో వేసినా సరే అదనమాట. చూస్తుండగానే టైం అయిపోతుంది. మార్నింగ్ లేస్తూనే ఉంటాం, టిఫిన్స్, పిల్లలకి జడలు, లంచ్ బాక్స్ ఇవన్నీ పెట్టేసి వంట చేసి అన్ని. అసలు నాకు టిఫిన్ కూడా బ్రష్ కూడా చేయడానికి టైం ఉండదు. ఫాస్ట్గా ఇలా వెళ్ళి వాళ్ళు బ్రష్ అవ్వడానికి వెళ్ళినప్పుడు చేసేసుకొని వచ్చేస్తాను నేను. ఇంకా దీంట్లోనేమో ఇది వేసేసి పౌడర్ చేసేసుకోవాలి. ఇందులో ఎలా అవుతుందంటే పౌడర్ ఫైన్ పౌడర్ లాగా అవుతుంది. ఒక్క కరివేపాకు రెమ్మ కానీ ఎండుమిరపకాయ కానీ అస్సలేం కనిపించదు మనకి ఈ మినీ బ్లెండర్లో, చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఏమైనా మసాలాలు ఇలాంటి పొడులే పడతాను నేను. ఎక్కువగా హీట్ చేసామనుకోండి ఖరాబ్ అయిపోతుంది ఇది, అంటే పొగలు వచ్చేస్తుంది అనమాట ఎక్కువసేపు చేస్తే. అల్లం పేస్ట్ కూడా మ్యాక్సిమం కొంచెం అయితే ఏమో కానీ ఎక్కువ క్వాంటిటీలో అరకిలో కిలోలు పడితే మాత్రం ఇది కాలిపోతుంది. మిక్సీ ఎంత బాగా పనిచేస్తుందో అంత డెలికేట్ అనమాట. ఇలాంటి పొడులు వాటికి మాత్రం చల్లారిన తర్వాత వేసుకోవాలి, పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది అప్పుడు 2500 ఉంది మేము తీసుకున్నప్పుడు, 2500, ఇప్పుడు ఎంత ఉందో నాకు ఐడియా లేదు. ఓకే, మొత్తానికైతే ఇలా అయింది. దాంట్లో ఆయిల్ ఉంది కదా కడాయిలో, ఇంకా దాంట్లోనే వేసేసాను. కొంచెం చల్లారుతుంది, వేడిగా ఉంది, దాన్ని కొంచెం చేతులతో మనం ఇలా రఫ్ చేసుకోవాలి. దాంట్లో మా ఆయన బాంబులు పేలుస్తుంది, నాకు భయం అవుతుంది, సౌండ్ వస్తుంది ఏదో అనుకుంటుంది. సడన్గా ఆయిల్ ఉంది కదా దాంట్లో వేసేసి చేతులతో ఇలా మెత్తగా చేసేసామంటే పౌడర్ లాగా అయిపోతుంది, కాసేపు చల్లారుతుంది, పొడి పొడిగా అవుతుంది. రోజు కొంచెం వేసేసుకోవచ్చు. మా దీవెన రెడీ అయిపోయింది, ఈ కూల్ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాము, సమ్మర్ కదా బాగా వేడిగా ఉంటుందని కూల్ వాటర్ పోసుకుంటుంది. ఇంకొంచెం మా దీవెన్ బాబు ఇంకా చిన్నోడు కాబట్టి వాడికి ఇంకో 2-3 ఇయర్స్ పడుతుంది వాడికి అర్థం కావడానికి, లేవాలి వెళ్ళాలి అని. లేపకముందే దీవెన కొంచెం పెద్దదైపోయింది కాబట్టి దీవెనమ్మ నాకు హెల్ప్ చేస్తుంది, ఫస్ట్గా రెడీ అవుతుంది, వాళ్ళ తమ్ముడికి డ్రెస్ తీసి పెడుతుంది, టిఫిన్ ఏదైనా లేట్ అయితే తినిపించేస్తుంది, వాటర్ పట్టేసుకుంటుంది, ఏదైనా బాక్స్ పెట్టేసుకుంటే క్లీన్ చేసేసుకుంటుంది. బాగా కాలుతుంది, అప్పటికప్పుడు తీసాం కదా. ఓకే, మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయింది, ఇడ్లీ కారం కూడా రెడీ అయిపోయింది, చట్నీ కూడా రెడీ అయిపోయింది.
పాలు కలపాలి. వాళ్ళకి ఇడ్లీ పెట్టేసిన తర్వాత పాలు కలుపుతాను. ముందే పాలు తాగారంటే మా వాడు ఇంకా మారం చేస్తాను, నాకు వద్దు పొట్ట నిండుగా ఉంది కడుపులు నొస్తుంది అని. పాలు అంటే చాలా ఇష్టం వాడికి. పాలు ఉట్టి పాలైనా సేమియాలు వేసి ఇచ్చినా సరే, బూస్ట్ వేసినా హార్లిక్స్ వేసినా తాగేస్తాడు. టీ పాలు కాఫీ మాత్రం ముట్టుకోడు, వాసన వస్తుంది. కానీ టీ కూడా టీ ఇవ్వు టీ ఇవ్వు అని తాగుతుంటే ఎంబడబడుతూ ఉంటాడు అనమాట వాడు. అందుకనేసి టిఫిన్ పెట్టిన తర్వాత ఒక రెండు మూడు ఇడ్లీ పెట్టిన తర్వాత తిన్న తర్వాత పాలు పోస్తాను. ముందే పోస్తే ఇంకా టిఫిన్ తినడు. మళ్ళీ స్కూల్లో తిన ఆకలేసిన టైంకి మన కోసం ఆకలినప్పుడు బ్రేక్ రాదు కదా, అందుకే తిన్న తర్వాతనే పాలు పెట్టేస్తాను. 3-3 ఇడ్లీ పెట్టేశాను, చట్నీ వేసేసి. నెక్స్ట్ కొంచెం కారం వేసేసుకొని నెయ్యి వేసుకుంది దీవెన. పాలు కాగబెడుతున్నాను కానీ ఇంకా నైట్ తీసుకొచ్చినప్పుడు నైటే కాగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మీగడ తీసేస్తే ఇంకా నెయ్యి మాకు యూజ్ అవుతుందన్నమాట మన వీడియోస్కి. అది మొత్తం అయితే వేసేసుకున్నారు. వచ్చేసాడు మా దీవెన బాబు రెడీ అయ్యి. టిఫిన్ తిన్న తర్వాత దీవెన అమ్మకి జడ వేసేసి వాళ్ళ బ్యాగ్ సర్దేసి స్నాక్స్ బాక్స్ పెట్టేసుకొని తీసుకొని వెళ్తాను. పొద్దు పొద్దున వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది హాల్లో. ఇంకా రూమ్లో ఏసీ ఏసీ ఉంది కాబట్టి అక్కడే వెళ్ళి కూర్చొని తినేస్తారు. వాళ్ళు తినేలోపు నేను పాలు కలిపేస్తానన్నమాట. పాలు కూడా బాగా వేడిగా ఉన్నాయి ఇద్దరికి ఒకేసారి. గిన్నెలో వేస్తే ఏంటంటే తొందరగా చల్లారిపోతుంది, నాకు కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి కలపడానికి ఈజీగా ఉంటుంది. మా దీవెన నిన్న బూస్ట్ తినేసి అది స్పూన్ మొత్తం నాకేసాడు వాడు, అందుకని నేను దాంట్లో పెట్టలేదు. మళ్ళీ స్పూను గడ్డగట్టిపోతుందని వేరేది పెట్టాలి చిన్నది. ఈ గ్లాసులో మా దీవెన పోసాను, అందులో ఒక బుక్క వదిలేసి వెళ్ళిపోయింది. పాలు వదిలేసిందంటే అది దీవెన గ్లాస్ అని అర్థం, నాకు అలా గుర్తుంటుంది అనమాట. వాళ్ళు తినేలోపు పాలు చల్లార చేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే చెరో గ్లాస్లో పోసి తాగేస్తారు. ఇంకా వీళ్ళు వెళ్ళేసరికి 8:30 8:25 వస్తుంది బస్సు. వాళ్ళు వెళ్ళేసరికి హాఫ్ అన్ అవరు, అలా 9:15 అవుతుంది అంట స్కూల్కి వెళ్ళేసరికి. దాదాపు వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, వచ్చేటప్పుడు అందరిని దింపేసి వచ్చేసరికి 1 అవర్ బస్సులో. ఇదన్నమాట ఈరోజు మన బ్లాగ్. లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.